అందరికీ నమస్కారం. ఎకోరిజ్ ఫార్మ్స్ అండ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ మనం వీడియోలో అగ్రోఫారెస్ట్రీ గురించి తెలుసుకుందాము. అసలు ఈ అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటి? మనం సహజంగా పంటలను పండిస్తే పంటకాలం కేవలం 3 నెలల్లో లేదా 6 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాల వరకు పరిమితమయ్యి ఉంటుంది. కానీ అగ్రోఫారెస్ట్రీ విషయానికి వస్తే మనకి పంటకాలం కనీసం 6-7 సంవత్సరాలైనా ఉంటుంది. ఈ అగ్రోఫారెస్ట్రీలో మనం అడవి జాతి మొక్కలను పెంచడం జరుగుతుంది. ఈ మొక్కలు పెంచడం వల్ల మనం ఎక్కువగా కలపని అమ్ముకోవడం మీదే ఆధారపడి ఉంటాం. ఈ పంటలు మనం ఎంతో కాలం వేచి ఉంటే తప్ప మనం ఆశించిన ఆదాయం రావడం జరగదు. అలాంటి ఈ అగ్రోఫారెస్ట్రీ పంటలను మనం అసలు ఎందుకు పెంచాలి? దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? మనకి ఎక్కడైతే నీటి వనరులు సరిగ్గా లేవో, అలాగే ఎక్కడైతే మనం నిత్యం పొలంలోకి దిగి పనిచేసుకోలేమో, ఎవరైతే ఎక్కువగా పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ స్థిరపడిపోయి ఉండి ఉన్నారో, అలాంటి వాళ్ళకి ఈ అగ్రోఫారెస్ట్రీయే నెంబర్ 1. ఎందుకంటే మనం మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుంచి మహా అయితే 2-3 సంవత్సరాల వరకే దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనం కొన్ని సంవత్సరాల పాటు దాని మానాన దానికి వదిలేస్తే ఆ చెట్లు పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మనకి కలపనిచ్చి మనం ఊహించలేనంత ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు చాలా మంది చెప్పినట్టుగా ఎర్రచందనం పండించడం వల్ల ఎకరానికి 1 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తాయి అని మాత్రం మీరు నమ్మకండి. మీకు ఎకరానికి అంత ఆదాయం రావాలి అంటే మీకు పంట ఎంత ఇదిగా ఉండాలో ఒకసారి ఊహించుకోండి. అగ్రోఫారెస్ట్రీలో మీరు పెంచడానికి చాలా రకాల చెట్ల జాతులు ఉన్నాయి. కానీ అందుట్లో ఎక్కువగా పెంచే మొక్కలు వచ్చేసి మహాగని, శ్రీగంధం, ఎర్రచందనం మరియు టేకు. ఈ 4 రకాలనేవి ఏ రైతుకైనా సరే అధిక ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. మహాగనిని మీరు నాటిన దగ్గర నుంచి 15-20 సంవత్సరాలు మీరు వదిలేయాలి. అప్పుడే మీకు మహాగని మీద మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అదే టేకు మొక్కలకు వచ్చేసరికి మీరు టేకుని కండ నుంచి తయారు చేసింది కాకుండా టిష్యూ కల్చర్ టేకుని వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీకు టిష్యూ కల్చర్ టేకు 2 సంవత్సరాల్లోనే 15-20 అడుగుల మధ్యలో హైట్ రావడం జరుగుతుంది. మనకు కావలసిన హైట్ వచ్చినాక పైన చిగుర్లు మనం కట్ చేస్తే పక్కన సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది. ఆ సైడ్ బ్రాంచెస్ వచ్చినాక ఆ టేకు కింద మొదలు నుంచి ఉబ్బడం మొదలవుతుంది. అలాగే మనం 12-20 సంవత్సరాలు వేచి ఉంటే టేకు మీద మంచి ఆదాయాన్ని తీయగలుగుతాం. అలాగే శ్రీగంధం, ఎర్రచందనం ఈ రెండిటికి ఏంటంటే నేల కానీ హోస్ట్ ప్లాంట్స్ కానీ చాలా చాలా ముఖ్యం. అప్పుడే మనకు కావాల్సిన ఆదాయం రావడం జరుగుతుంది. ఈ మొక్కల గురించి మీకు చాలా డీటెయిల్డ్గా వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో అడగండి, నేను డీటెయిల్గా మీకు వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు కేవలం అగ్రోఫారెస్ట్రీకి ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏం తెలుసుకోవాలని ఉన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా వాటిని క్లారిఫై చేయడం చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి లైక్ వేసుకొని షేర్ అయితే చేయండి. మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు.